ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బిజీ బిజీ పీపుల్ అందరూ పనులతో పిల్లలతో బిజీ బిజీగా ఉంటారు నేనైతే ఫుల్ వర్క్అబ్బా అండ్ నాకు కొన్ని కారణాల వల్ల వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయలేకపోతున్నాను వీడియోస్ షూట్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు నేను కొన్ని పనుల వల్ల తిరుగుతూ ఉన్నానట్టు ఇటు కాబట్టి కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అండ్ ఇవాళ వీడియో ఏంటి అంటే చాలామంది పెళ్ళయ్యి కొత్తగా వంట రాని వాళ్ళు బ్యాచులర్స్గా రూమ్స్లో ఉండేవాళ్ళు కొన్ని కొన్ని కూరలు చేసుకోలేరు సింపుల్గా ఉండేవి ఏదో ఈజీగా అయిపోయి ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటారు కానీ కొన్ని కూరలు అనేది రాక వండుకోవడం ట్రై కూడా చేయరు సో అలాంటి వాళ్ళ కోసం చాలా యూజ్ అయ్యేలాగా ఒక మంచి టేస్టీ ఎలా అంటే తింటుంటే నాన్ వెజ్ తింటున్నామా అన్న ఫీల్ వచ్చేలాగా అనిపించే ఒక మంచి టేస్టీ వెజిటేరియన్ కూర హై ప్రోటీన్ హై ఫైబర్ శనగపప్పు విత్ బీరకాయ కూర ఆ రెసిపీ అయితే ఇప్పుడు చూపించబోతున్నాను దానికి నేను ఒక గిన్నె పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కూరకి వేస్తేనే బాగుంటుంది నూనె వేడయ్యాక అందులో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు అలాగే ఒక రెండు ఎండు మిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోండి వేసుకున్న తర్వాత తాలింపు మంచి వాసన వచ్చేలాగా వేగాలన్నమాట చాలా బాగుంటుంది కూర ఇది మనకి ఎలా అంటే లైక్ నాన్ వెజ్ తిన్న ఫీల్ వస్తుంది మసాలా అది వేసుకుంటాం కాబట్టి అండ్ ఇందులో ఉల్లిపాయ నేను ముప్పావు కేజీ బీరకాయలు వండుతున్నాను కాబట్టి నేను మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా చీలికల్లాగా కట్ చేసి వేసుకోండి వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోండి వేసుకొని ఉల్లిపాయ అనేది ఆ నూనెలో మంచిగా కుక్ అవ్వాలి సో చాలా సింపుల్గా వండుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఫాలో అయిపోయి చేసేయచ్చు సో ఇప్పుడైతే ఉల్లిపాయ వేయించుకోండి వేయించిన తర్వాత ఉల్లిపాయ కుక్ అయింది అనుకున్నప్పుడు కొంచెం ఇందులో కరివేపాకు వేసుకోండి ఫ్రెష్ కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని కొంచెం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిఫర్ చేయండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను వండేది ముప్పావు కేజీ బీరకాయలు అంటున్నాను కాబట్టి వన్ ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకు పడుతుంది సో మీ క్వాంటిటీని బట్టి అండ్ మీరు మసాలా తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చివాసన అనేది లేకుండా కంప్లీట్గా కుక్ అవ్వాలి సో రా స్మెల్ అనేది అసలు రాకూడదు ఇప్పుడు అది బాగా వేగింది అనుకున్నాక ఒక కప్పు అంటే సుమారుగా వంద గ్రాములు పచ్చిశనగపప్పు ఒక రెండు గంటలు నానబెట్టి పెట్టుకున్నాను నేను కడిగి శుభ్రంగా నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకున్నాను ఒక వంద గ్రాములు అనమాట ఆ పచ్చిశనగపప్పు కూడా వేసుకొని నీళ్లు వార్పేసేసి వార్చేసి ఆ పచ్చనపప్పు వేసుకొని ముందు నూనె ఆ ఉల్లిపాయ నూనెలో లైట్గా వేయించుకోండి వేయించుకొని అప్పుడు తర్వాత అది కొంచెం ఉడికింది అనుకున్నప్పుడు మూత పెట్టేసేసి ఉడికింది అనుకున్నప్పుడు అప్పుడు నీళ్లు పోయాలి ముందే నీళ్లు పోసేయద్దు ముందు లైట్గా ఉల్లిపాయలో వేగాలన్నమాట పచ్చనపప్పు పచ్చనపప్పు వేసి వేయగానే నీళ్లు పోస్తే మనకి కుకింగ్ వేరేగా ఉంటుంది ఫ్లేవర్ వేరేగా ఉంటుంది సో అది నూనెలో ఒక ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత అప్పుడు మూత తీసి ఒక ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ అంటే ఒక చిన్న టీ గ్లాస్ నీళ్లు అలాగే కొంచెం ఉప్పు వేసుకుంటే ఆ ఉప్పులో నీరుకి మనం పోసిన నీరుకి చక్కగా పచ్చపప్పు అనేది ఉడుకుతుంది ఒక ఎయిటీ పర్సెంట్ అంటే ఒక మనం నొక్కితే అలా పగులుతుంది అలా అన్నప్పుడు అంటే ఒక సెవెంటీ పర్సెంట్ పచ్చిన కుక్ అయింది అనుకున్నప్పుడు బీరకాయ ముక్కలు వేసేసుకోండి బీరకాయ ముక్కలు కూడా చేదు చూసుకొని స్కిన్ తీసేసి చక్కగా చేదు చూసుకోండి ఎందుకంటే చేదు ఉంటే కూర మొత్తం ఒక్క ముక్కన కూర అంతా పాడైపోతుంది సో పెద్ద పెద్ద ముక్కలు మనం నాన్ వెజ్లో కనుక చికెన్ కర్రీకి ముక్కలు అలా పెద్దవి కట్ చేయించుకుంటాం అలాగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయించుకొని ఆ ముక్కలు కూడా వేసేసుకోండి సో ఇంకా మనం ఇప్పుడు ఇందులో ఏ విధమైన నీరు యాడ్ చేయవసరం లేదు మనం పచ్చిశనగపప్పులో వేసిన నీరు కంప్లీట్గా ఇంకిపోవాలన్నమాట ఏ ఉండకూడదు అప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోండి ఎందుకంటే బీరకాయ ముక్కల నుంచి చాలా నీరు వస్తుంది బీరకాయ లేతగా ఉన్న కాయ అయితే మంచి ఫ్రెష్ అయితే బోల్డ్ అంతా నీరు వస్తుంది బయటికి మనకు ఆ నీరుతోనే కూర అంతా ఉడకాలన్నమాట సో బీరకాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకొని బాగా మూత పెట్టి వదిలేయాలి వదిలేస్తే కాసేపటికి చాలా నీరు పక్కకు అలా వచ్చేస్తుంది ఆ వచ్చిన నీరుతోనే మనకు ఆ శనగపప్పు కానీ కూర కానీ కంప్లీట్గా కుక్ అయిపోతుంది అండ్ కూర కూడా ఏంటంటే మనం ఇట్లా వండుకుంటే నెమ్మదిగా లో ఫ్లేమ్ పెట్టుకొని నీరు యాడ్ చేసుకోకుండా వండితే కూర ఎక్కువసేపు ఎక్కువ రోజులు రెండు రోజులైనా కూడా పాడవకుండా నిల్వ ఉంటుంది సో బీరకాయ ముక్కలు మెత్తగా అయినాయి ఉడికాయి అని అనిపించినప్పుడు టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోండి మీరు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నారనుకోండి కారం ఎక్కువ పట్టదు ఈ కూర వచ్చేసి మరీ స్పైసీగా కన్నా కూడా కొంచెం కొంచెం ఘాటుగా కొంచెం తీయ తీయగా ఎందుకంటే బీరకాయ తీయగా ఉంటుంది సో దాలా ఉంటేనే బాగుంటుంది సో ఒకసారి ఉప్పు అది చెక్ చేసుకొని గింజ కూడా ఫైనల్గా ఉడికిందా లేదా చెక్ చేసుకుంటే వేలుతో నొక్కితే ఊరికే మెత్తగా అయిపోవాలన్నమాట అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు సో అలా వండుకోవాలి వండుకున్న తర్వాత కూర ఇంకా దగ్గర పడింది ఇంకా అనుకున్నప్పుడు చక్కగా కొత్తిమీర కట్ చేసేసుకొని వేసుకోవడమే మీకు కనుక ఇష్టమైతే లాస్ట్లో గరం మసాలా ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి మాకు బేసిక్గా ఇంట్లో మాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ ఇష్టం కానీ ఈ కూరలో గరం మసాలా అంత ఇష్టపడరు అందుకని చెప్పి నేను యాడ్ చేయలేదు మీరు కావాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని చక్కగా కూర బాగా దగ్గరగా వచ్చింది అనుకున్నప్పుడు తీసి డిష్ అవుట్ చేసుకొని ఎంజాయ్ చేసేయడమే సో టేస్టీ టేస్టీ బీరకాయ శనగపప్పు మసాలా కూర నాన్ వెజ్ కూర లాగా అనిపించే కూర అయితే రెడీ అయిపోయింది ఇది రైస్లోకి పుల్కాలోకి చపాతీలోకి దేంట్లోకైనా కూడా బాగుంటుంది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది సో ఎవరైనా బ్యాచిలర్స్ వంట రాని వాళ్ళు ఇలాంటి కూరలు కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే చాలా సింపుల్గా చేసుకొని ఇంట్లో అమ్మ చేసి పెట్టినట్టు టేస్ట్తో ఎంజాయ్ చేసేయచ్చు సో బాబాయ్